చేగొండి హరిరామజోగయ్య గారు, పూజ్యులు, పెద్దలు, 80+ ఏజ్లో కూడా ఎంతో ఉత్సాహంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం కోసం లెటర్ల మీద లెటర్లు, సలహాల మీద సలహాలు ఇస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని దారుణాతి దారుణంగా కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే తీసుకోవడంతో ఏం చెయ్యాలో పాలుపోక పాపం ఈ పెద్ద ఆయన మరొక లెటర్ రాశారంతే. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు 80 ఎమ్మెల్యే సీట్లు సీఎం పదవిలో షేరింగు కోరుకుని ఉండాల్సిందని లెటర్ వ్రాశారు. ఇక కాపు నాయకుడు దాసరి రాముగారి పరిస్థితి అయితే మరింత హృదయ విదారకంగా ఉంది. ఆయన గత 10 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం కోసం కాళ్లకు చెప్పులరిగేలా తిరిగారు. ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో హతాశులై తీవ్రమైన ఆందోళన వెళ్లగ్రక్కుతున్నారు. ఇక జర్నలిస్ట్ రాజీవ్ ఎర్రంగారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీకు సలహాలు నేను ఇవ్వలేనని చెప్పి ఒక నమస్కారం పెట్టారు. మరొక జర్నలిస్ట్ చందు శ్రీనివాస్ గారు కూడా పాపం తన ఆవేదనను వివిధ మీడియా ఛానల్స్లో వెళ్లగ్రక్కుతూనే ఉన్నారు. ఇంకా ఓకే తెలుగు పెద్ద అయిన పత్రి వాసుదేవన్ గారు వంటి అతి కొద్ది మంది మాత్రమే జనసేన సపోర్టర్స్ మీడియాలో కనబడుతూ ఉంటారు. వీరందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి మనసు మారదు, ఎందుకంటే కోరి మూర్ఖుల మనసు రంజింప చేయలేము కదా. పైగా పవన్ కళ్యాణ్ గారు తనను తాను డిఫెండ్ చేసుకునే పద్ధతిని గమనించారు కదా. 2019 జనసేనను చిత్తుగా ఓడించారట, అందుకే అన్ని తక్కువ సీట్లు తీసుకోవలసి వచ్చిందట. కానీ 2019 ముందు విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏమిటి? కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా జనసేన క్యాండిడేట్లను పెట్టలేదు, జనసేనను గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేయలేదు. జీవితాంతం టీడీపీ శ్రేయస్సు కోసమే అహర్నిశలు ఆయన పనిచేశారు. ఈనాడు మరింత మూర్ఖుడిగా మారి అతి తక్కువ సీట్లకు కమిటయ్యి జనసేనను సర్వనాశనం చేశారు. అయినా కూడా పర్వాలేదు, జనసేన అనేది ఒక వ్యక్తి పెట్టిన పొలిటికల్ పార్టీ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కోట్లాది మంది అణగారిన వర్గాలు, కాపుల మనోభావాలకు సంబంధించిన విషయం. వారు 3వ శక్తి అధికారంలోకి రావాలి అని ఇంతకాలం కలలుగన్నారు. వారి కలల నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిష్ఠించుకున్నారు. ప్రస్తుతం వారి కలలు భగ్నమయ్యాయి. జనసేన పార్టీ ఒక చరిత్రహీన పార్టీగా చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.